సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన గూండాలు బరి తెగించారు. తాటికొండలోని వడ్డమానులో వైఎస్ఆర్సీపీ నేత సంజీవ్ రెడ్డి మార్నింగ్ వాక్ వెళ్లారు. అయితే టీడీపీ జనసేన శ్రేణులైన పుణ్యవర్ధన్ రావు, సాయితేజ, యోగేంద్రలు ఒక్కసారిగా సంజీవ్ రెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఘటనలో తీవ్ర గాయాల పాలైన సంజీవ్ రెడ్డిని హాస్పిటల్కి తరలించారు. అయితే దుండగులు గత 2 రోజుల నుంచి ఇంటి వద్ద రిక్కి నిర్వహిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. రోజువారీగానే పొద్దున్నే వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఆ వాకింగ్కి వెళ్ళి వచ్చే క్రమంలో దారి కాసి, దారిలో వచ్చే క్రమంలో మా గ్రామానికి చెందినటువంటి కడియాల పుణ్యవర్ధన్ రావు, అతను రౌడీ షీటరు, అతని కొడుకు మరో భార్య కొడుకు అమరావతిలో ఉంటుంటారు. అటువైపు నుంచి బండేసుకొని వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు కూడా మరికొంతమంది వచ్చారు వీళ్ళ ముగ్గురితో పాటు. పుణ్యవర్ధన్ రావు కొడుకు, అతని రెండో భార్య కొడుకు, వీళ్ళ ముగ్గురు కూడా వచ్చి అటాక్ చేసి కాళ్ళు చేతులు ఇరిగిపోయే విధంగా కొట్టడం జరిగింది. అవన్నీ తీస్తున్నారు, కాలు అయితే బాగా ఫ్రాక్చర్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. రాజకీయాలు అంటే ఊళ్ళో పార్టీ పరంగా ఎవరు పార్టీకి వాళ్ళు ఉండటం అనేది సహజంగా జరుగుతుంటుంది. దాన్నే వాళ్ళు మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యగా చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో కూడా చాలాసార్లు ప్రతి ఒక్కళ్ళని అటాక్ చేస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకు పోలీసులు అంతా కూడా అన్నదండలుగా నిలబడతానే ఉంది. టీడీపీ జనసేన అండి.